నెల్లూరులో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేసిన దాడిలో కుల్లిపోయిన చికెన్ విక్రయాలు కలకలం రేపాయి. జిల్లా వైద్య శాఖ అధికారి నగర వైద్యాధికారి జరిపిన జాయింట్ ఆపరేషన్ లో ఈ మాంసం విక్రయాలు వెలుగు చూశాయి. చెన్నై నుంచి నెల్లూరుకు దిగుమతి అవుతున్న కోడి మాంసం వాహనాన్ని తనిఖీలు చేసిన అధికారులు అక్రమంగా దిగుమతి చేస్తున్న 300 కేజీల కోడి మాంసం సీజ్ చేశారు. ఆరిఫ్ అనే వ్యాపారి ఈ కుల్లిన కోడి మాంసం దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ నెల్లూరులో చెన్నై నుంచి అక్రమంగా మనకి సరఫరా చేస్తున్నటువంటి లివర్ ని సీజ్ చేయడం జరిగింది. ఇది ఇలాంటి అనుమతులు లేవు, ఎలాంటి అనుమతులు లేవు ఇక్కడ. కానీ ఇక్కడ చెన్నై నుంచి ఇది సక్రమంగా లేదు, అసలు ఫుడ్ అది కూడా బాగాలేదు. లివర్ అంతా చెడిపోయి ఉంది. 3 డేస్ ముందు ప్యాక్ చేసింది, అది ఐస్లో పెట్టి ఇక్కడ అన్ని హోటల్స్కి సప్లై చేస్తున్నారు. ఇది కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంతో చెలగాటు మారుతున్నారు ఇక్కడ, అది కరెక్ట్ కాదు. కాబట్టి హెల్త్ ఆఫీసర్ దీని మీద కఠినంగా చర్యలు తీసుకొని ఎవరైతే వీళ్ళు లైసెన్స్ లేకుండా అలాగే అనుమతి లేకుండా ఈ దిగుమతి చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హెల్త్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరికన్నా తెలిసినా కూడా వెంటనే కూడా రెస్పాండ్ అయ్యి హెల్త్ ఆఫీసర్కి మాకు చెప్పగలిగితే మేము వెంటనే కూడా వీటిని సీజ్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మైపాడ్ రోడ్లో ఫిష్ మార్కెట్ దగ్గర మనకి తమిళనాడు నుంచి అన్ఆథరైజ్డ్గా ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నటువంటి ఆ చికెన్ వేస్టేజ్ సంబంధించినవి కానీ స్పాయిల్డ్ అయిన ఐటమ్స్ కానీ అన్ఆథరైజ్డ్గా ఇక్కడ మన షాప్స్కి సప్లై చేస్తూ మనం రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఏది కూడా ప్రతి చికెన్ షాప్స్ కానీ మటన్స్ కానీ ప్రతి ఒక్కరికి తెలియచేయడం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ దగ్గర నాణ్యమైన ఫుడ్ కొనడానికి వస్తారు. అది మీరు దయ ఉంచి ఎవరు కూడాను ఇట్లాగా 1 వీక్ 10 డేస్ 1 మంత్ ఫ్రీజెస్లో పెట్టి వన్స్ వాటిని ఫ్రీజ్ చేసిన తర్వాత వాటిలో న్యూట్రిషన్స్ వాల్యూ లేకపోగా అన్నెసెసరీగా డిసీజ్ అనేసి మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవి తింటే మనకి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.